అందరికీ దండాలండి. మీ అందరికీ వాక్ ఆన్క్లేవ్ ఛానల్కు స్వాగతం. మీ అందరికీ తెలిసిందే కదా, చెన్నైలో చెన్నైకి సమీపంలో కవర్పేట అనే ఊర్లో ఒక రైలు గూడ్స్ ట్రైన్ని ఢీకొని ఒక ప్రమాదం జరిగిందనమాట. భాగమతి ఎక్స్ప్రెస్ అనమాట, మైసూర్ నుంచి దర్భంగా వెళ్ళవలసిన ఎక్స్ప్రెస్ కవర్పేటకి లూప్ లైన్లోకి వెళ్ళిపోయి ఒక గూడ్స్ ట్రైన్ని ఢీకొని ప్రమాదం జరిగిందనమాట. అదృష్టవశాత్తు ఎవరికి ఏం కాలేదు. అందులో జనరల్ బోగీలు లేవు కాబట్టి, అన్ని ఏసీ బోగీలే కాబట్టి, జనాలు కూడా తక్కువగా ఉన్నారు కాబట్టి ప్రాణ నష్టం తప్పిందనమాట. కొంతమందికి గాయాలయ్యాయి. అయితే నిన్న ఆదివారం కదా, నాకు కొంచెం సమయం దొరికేసరికి పరిస్థితులు అక్కడ ఎలా ఉన్నాయో ఏం చేస్తున్నారో చూద్దామని వెళ్ళాను. అదే మీ ముందుంచుతున్నాను ఇప్పుడు. ఆ వీడియోలే అక్కడ తీసిన వీడియోలేనమాట. పెద్ద పెద్ద జేసీబీలు అవన్నీ మనం గమనించవచ్చు అనమాట. చూడండి ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారో. చాలామంది రైల్వే కార్మికులు అనమాట, వాళ్ళందరినీ ఇక్కడికే తీసుకొచ్చారు. రెండు రోజులంతా రాత్రి పగలు కష్టపడి ఆ పెట్లన్నీ పక్కకు తొలగించారనమాట. ఆ పట్టాల పక్కన రైల్వే బోగీలు మనం గమనించవచ్చు అనమాట, అన్ని ఏసీ బోగీలు అనమాట. ముందు పట్టాల మీద పడిపోయాయంట, దాని తర్వాత ఈ జేసీబీలు ఇవన్నీ ఉపయోగించి తీసి పక్కన పెట్టారు. అగో చూడండి ఎలా పడిపోయి అదృష్టం ఏంటంటే ఈ ట్రైన్లో జనరల్ బోగీలు లేవంట. జనరల్ బోగీలు కానీ ఉండుంటే ప్రమాదం వేరే స్థాయిలో ఉండేది, చాలామంది చనిపోయి ఉండేవారు అనమాట. కానీ జనరల్ బోగీలు లేవు, ఏసీ బోగీలే అన్ని. ఏసీ బోగీల్లో కూడా జనం చాలా తక్కువగా ఉన్నారు. ఇది ఇక్కడ రైల్ ఇంజిన్ కనబడుతుంది చూడండి, అదే ఆ ట్రైన్ యొక్క రైల్ ఇంజిన్ అనమాట. ఇదే గూడ్స్ ట్రైన్ని ఢీ కొట్టేసింది. ముందు భాగం అంతా కొంచెం డ్యామేజ్ అయిపోయింది మనం గమనించవచ్చు. చాలామంది దీన్ని తప్పించడానికే ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ కూలీలో వాళ్ళంతా కలిసి, ఆ రైల్వే కార్మికులంతా కలిసి పనిచేస్తున్నారు. ఇక్కడ పసుపు రంగులో ఒక రైల్ ఇంజిన్ చూడండి, ఇది రెస్క్యూ రైల్ ఇంజిన్ అనమాట. అంటే ఏదైనా ప్రమాదాలు జరిగితే ఇలాంటి రైల్ ఇంజిన్లు వచ్చి కాపాడడానికి రెస్క్యూ చే ఆపరేషన్ కోసం ఉపయోగిస్తారనమాట. కవర్ పెట్టే రైల్వే బోర్డు మీరు గమనించవచ్చు. ఎప్పుడూ లేనిది ఈ రైల్వే స్టేషన్లో పోలీసులు చూడండి ఎలా ఉన్నారో. పోలీసులు కార్మికులు చాలామంది ఉన్నారనమాట. మామూలుగా ఈ రైల్వే స్టేషన్లో ఏంటంటే ఉదయం సాయంత్రం మాత్రమే జనాలు బాగా ఎక్కువగా ఉంటారు. ఇండస్ట్రియల్ ఏరియా కదా, ఇండస్ట్రియల్ ఏరియాకి పనులకు వచ్చేవాళ్ళు, తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు మీరు చూస్తున్నది గుమ్మడిపూండి రైల్వే స్టేషన్ అనమాట. ఇది కవర్పేట రైల్వే స్టేషన్. అంటే ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ రైల్వే స్టేషన్ యొక్క తర్వాత రైల్వే స్టేషన్ అనమాట. ఇది తమిళనాడు బోర్డర్లో చిట్ట చివరి రైల్వే స్టేషన్ అనే చెప్పొచ్చు. అంటే దీని తర్వాత సూళ్లూరుపేట వచ్చేస్తుంది, అది ఇంకా మన ఆంధ్ర అనమాట. ఇక్కడ పసుపు రంగులో ఇంకో రైల్ ఇంజిన్ కనిపిస్తుంది చూడండి, ఇది కూడా రెస్క్యూ ఆపరేషన్కి కోసం తీసుకొచ్చిన రైల్ ఇంజిన్ అనమాట. పైన తాళ్ళు అవన్నీ మీరు గమనించవచ్చు. రెస్క్యూ ఆపరేషన్ అంతా పూర్తయ్యాక తీసుకొచ్చి గుమ్మడిపూండి రైల్వే స్టేషన్లో దీన్ని పార్క్ చేశారనమాట. ఈ గుమ్మడిపూండి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత సూళ్లూరుపేట అని వస్తుంది అనమాట, అది మన ఆంధ్రదే. ఇక్కడ ఇంకో అదృష్టం ఏంటంటే ఈ ప్రమాదం తమిళనాడులో జరిగింది. అంటే ఆంధ్ర తమిళనాడు బోర్డర్లోనే జరిగింది. కొంచెం ఒక 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు దాటి జరుగుంటే అది మన ఆంధ్ర అయిపోయేది అనమాట. ఒకవేళ ఇది మన ఆంధ్రలో జరుగుంటేనా, ప్రభుత్వాలు మీదంటే తప్పు అని సోషల్ మీడియాలో కొట్టుకు సచ్చేవాళ్ళు. మామూలుగా అయితే ఇది ఒక రైల్వే ప్రమాదం, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు. అయినా కానీ మన వాళ్ళు కొట్టుకు సచ్చేవాళ్ళు అనమాట. కూటమి ప్రభుత్వం, వైఎస్ఆర్సీబీ ప్రభుత్వం అని ఇష్టం వచ్చినట్టు కొట్టుకు సచ్చేవాళ్ళు. ఇదంతా ఏంటంటే ఈ చెన్నై నుంచి ఆంధ్రాకి వెళ్ళే దారిలో ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా అనమాట. మొత్తం అంత ఇండస్ట్రియల్ ఏరియా అనమాట. నివాస గృహాలు, ఇండస్ట్రియల్ ఏరియా అంతా పక్కపక్కనే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే జరిగిన ప్రమాదంలో ప్రభుత్వాలది ఎంత తప్పు ఉందో, ఉద్యోగులు రైల్వే ఉద్యోగులది ఎంత తప్పు ఉందో, ప్రజలది కూడా అంతే తప్పు ఉందన్నమాట. వీడియన్ ట్రేడ్ ప్రజలది తప్పు ఉంది అంటున్నారా అనుకుంటున్నారా? ఎందుకంటే ప్రజల్లో చాలామంది చైనాతో పోలుస్తూ, జపాన్తో పోలుస్తూ, అమెరికాతో పోలుస్తూ మాకు హై స్పీడ్ ట్రైన్లు కావాలి, హై స్పీడ్ రైళ్లు కావాలి, బాగా వేగవంతమైన రైళ్లు కావాలి అని అడుగుతున్నారు. అసలు ఎందుకు? మన ఇండియన్ రైల్వే యొక్క లక్ష్యం ఏంటో తెలుసా? వీలైనంత మంది, ఎక్కువ మంది ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకి సురక్షితంగా చేర్చాలి. ఇదే మన ఇండియన్ రైల్వే యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట. వాళ్ళ గమ్యస్థానానికి సురక్షితంగా చేర్చాలి ఎక్కువ మందిని. ఎందుకంటే మనకు జనాభా ఎక్కువ కాబట్టి వాళ్ళ వాళ్ళ పనుల కోసం వాళ్ళు వెళ్ళాలి కాబట్టి, అందరూ పనులు చేసుకోవాలి కాబట్టి వాళ్ళ గమ్యస్థానానికి వాళ్ళని తీసుకెళ్ళాలి. ఇదే ఇండియన్ రైల్వే యొక్క ముఖ్య లక్ష్యం. ఇప్పుడు జపాన్ చైనాలో అలా ఉండదు. జపాన్ చైనాలో పరిస్థితులు ఎలా ఉంటుంది సార్? జపాన్లో చూసుకుంటే ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం ఒక పక్కన ఉంటుంది, రెసిడెన్షియల్ ఏరియా ఇంకో పక్కన ఉంటుంది, వ్యవసాయ భూములన్నీ ఇంకో పక్కన ఉంటాయి అన్నమాట. అంటే ఈ రెసిడెన్షియల్ ఏరియా
నుండి అంటే నివాస గృహాల నుండి ఇండస్ట్రియల్ ఏరియాకి దూరంగా వెళ్ళడానికి వాళ్ళకి హైస్పీడ్ ట్రైన్లు కావాలి. అలాగే నివాస గృహాల నుండి పనిచేసే వాళ్ళు వ్యవసాయ భూములకు వెళ్ళాలంటే వాళ్ళకి హైస్పీడ్ ట్రైన్లు కావాలి. వాళ్ళకి భూమి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మనకు అలా కాదు కదా, పల్లెటూరులోనే నివాస గృహాలు ఉంటాయి, పల్లెటూరు చివరిలలో వ్యవసాయ భూములు ఉంటాయి. అలాగే ఇప్పుడు చెన్నైలో చూసుకుంటే నివాస గృహాలు అక్కడే ఉంటాయి, ఇండస్ట్రియల్ ఏరియా కొంచెం మించి అక్కడే ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు మనకి ఎందుకు హైస్పీడ్ ట్రైన్లు, ఒకసారి ఆలోచించండి. ప్రతోడు మాకు హైస్పీడ్ ట్రైన్లు కావాలి, హైస్పీడ్ ట్రైన్లు కావాలి అంటారు. సోషల్ మీడియాలో వార్తల్లో వార్తాపత్రికల్లో డిమాండ్ చూసి ప్రభుత్వాలు కూడా హైస్పీడ్ ట్రైన్లు ఇంట్రడ్యూస్ చేస్తుందన్నమాట, కొత్త కొత్త ట్రైన్లని. దానివల్ల ఏంటంటే చిన్న చిన్న ఎక్స్ప్రెస్ ట్రైన్లన్నీ క్యాన్సిల్ చేస్తున్నారు. ఇంకా ప్రభుత్వ ఉద్యోగుల మీద బాగా ఒత్తిడి పడుతుందన్నమాట. ఈ హైస్పీడ్ ట్రైన్లు మెయింటైన్ చేయాలంటే చిన్న విషయం కాదు అది, అర్థమైందా? తప్పుంది. ప్రభుత్వ ఉద్యోగులది, రైల్వే ఉద్యోగులది తప్పుంది, అలాగే జనాలది కూడా తప్పుంది నన్ను అడిగితే. కాబట్టి మీరు కొంచెం మన ఇండియా ఏంటి, మన ఇండియా పరిస్థితులు ఏంటి, మన ఇండియా రైల్వేస్ యొక్క లక్ష్యాలు ఏంటి అన్నీ తెలుసుకుని ఆ తర్వాత హైస్పీడ్ ట్రైన్లు కావాలో వద్దో మీరు నిర్ణయించుకోండి. అంతేగాని ఇలా సోషల్ మీడియాలో చైనాతో పోల్చుకుని, జపాన్తో పోల్చుకుని ఇలా పిచ్చి పిచ్చి పోస్టులన్నీ పెట్టకండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.